మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి 2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం 7.6%, తెలంగాణ 7.4% వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1% ఉంది. ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 347,299 రూపాయలు, జాతీయ తలసరి ఆదాయం 183,236 రూపాయలు. దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 164,063 రూపాయలు ఎక్కువగా ఉంది. కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 946,862 రూపాయలు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 180,241 రూపాయలు. దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తూ ఉంది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలను రూపొందించి అమలుపరుస్తూ ఉంది. 2023-24 తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువల్లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవల రంగం ద్వారా 65.7%, పారిశ్రామిక రంగం ద్వారా 18.5%, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా 15.8% సమకూరుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23తో పోల్చినప్పుడు 2023-24 వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జోడింపబడిన స్థూల విలువ 4% వృద్ధి చెందింది. రాష్ట్ర జనాభాలో 47.3% మంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల తెలంగాణలో జీవల ప్రమాణాలను పెంచడానికి ఈ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీస్ రంగంపై 33% మంది, పారిశ్రామిక రంగంపై 19.7% మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది. ప్రజాపాలన సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు. పునాది ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ సక్సీడ్ వితౌట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. దీస్ టూ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ది స్ట్రాంగర్ ది ఫౌండేషన్, ది స్ట్రాంగర్ ది డెమోక్రసీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ సిద్ధాంతం మాకు శిరోధార్యం.
త్రికరణ శుద్ధిగా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా సర్వతోముఖ అభివృద్ధికి అసమానతలు లేని సమసమాజ స్థాపనకు అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసింది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రభుత్వ హామీలు అమలకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 1,09,00,000 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వాటన్నింటినీ కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా క్రోడీకరించాం. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారందరినీ గుర్తించి వారికి పథకాలని అందజేస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలని ప్రారంభించాం. ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు, ఆధార్, గ్యాస్ సిలిండర్, ఎల్పిజీ ఐడి, విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారునికి చేరుతుంది. ప్రభుత్వ పథకాలు, పాలనా ఫలితాలు అర్హులకు సరిగా అందనప్పుడు వారు నిరాశ నిస్సులకు లోనవుతారు. అలాంటి వారు తమ గళవెప్పి సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలియని దిక్కుతోచని తీచులో ఉంటారు. అటువంటి వారి సమస్యలు వెనువెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకువచ్చాం. గతంలో సామాన్యులకు దుర్భేద్యమైన ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చాం. అక్కడే వారానికి 2 రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వసత నియంత్రణ చూరగొన్నాం. ప్రజల నుంచి అందుకున్న ప్రతి అర్జీకి రసీదు ఇస్తున్నాం. అర్జీలన్నింటినీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది. ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. ఏ పని అయినా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఈ మాటలను మేము బలంగా విశ్వసిస్తున్నాం మరియు ఆచరిస్తున్నాం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు, అప్పులు చేసైనా ఆహారం అందించాలన్న తపోదీక్ష రైతన్నది, ఆహార భద్రత కల్పిస్తూ సమాజాన్ని ఆదుకునే రైతన్నకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహకాలను కల్పించాలి. రైతుకు ఇచ్చే చేయూత 2 విధాలుగా ఉండాలి. మొదటిది, వారికి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడటం. రెండవది, వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడటం. ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. పెద్దలు నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ అంశాన్ని మేము ప్రతి సందర్భంలో రుణమాఫీస్ ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుందని నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాలా వర్తిస్తాయి.